శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈరోజు ఈ వీడియోలో వశీకరణ మంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ మంత్రమును ఎవరు ఎదుట నిలబడి మీరు మీ మనసులో స్మరిస్తారో వాళ్ళు మీకు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వశీభూతులు అవుతారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ, అంటే వాళ్ళు మీకు పరిచయం అయి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. అంతేగాని వాళ్ళు మీకు ఎవరో తెలియకుండా వశం చేసుకోవటం అనేది సాధ్యం కాదు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు పరిచయం అయి ఉండాలి. అటువంటి వాళ్ళు ఎదుట మీరు ఎవరైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో, మీరు ఎవరు ప్రేమను పొందాలని అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీ వెనక తిప్పుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఎవరైతే మీ ప్రేమలో మునిగేలాగా చేయాలని అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఎదుట నిలబడి మీరు ఈ మంత్రమును మనసులో స్మరించినంత మాత్రమున వాళ్ళు మీకు వశీభూతులు అవుతారు. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళను మీ ప్రేమలో పడేలాగా చేయవచ్చును, మీ వెనక తిప్పుకునేలాగా చేయవచ్చును. మీరు కోరుకుంటున్న స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళని మీ వైపు తిప్పుకునేలాగా చేయవచ్చును, వాళ్ళని మీ వశం చేసుకోవచ్చును. మీరు ఏమి చెబుతారో అదే చేస్తారు, మీ మాట వింటారు, మీ ప్రేమలో వాళ్ళు మునిగిపోతారు, వారు మీరు లేకుండా ఉండలేరు. ఈ ప్రయోగం ఎవరి మీదనైనా చేయవచ్చును. భార్య భర్త మాట వినకుంటే ఎప్పుడూ భర్త అంటే ఇష్టం లేకుండా ఉండటం, అదేవిధంగా తిట్టుకోవటం కొట్టుకోవటం ఇటువంటి సమస్యలు ఉన్న భార్య భర్తలు కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించి ఒకరిపైన ఒకరు ఇష్టం ఉండేలాగా చేసుకోవచ్చును. అదేవిధంగా మీకు తెలిసిన వారు ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి తెలియజేయండి, వారి సమస్యలను కూడా వాళ్ళు పరిష్కరించుకుంటారు. మీరు ఎవరిని వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళకు తెలియకుండా ఈ మంత్రమును మనసులో స్మరించండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ ఎదుట నిలబడి మంత్రమును స్మరిస్తారో ఆ రోజు నుండి 5 రోజుల్లోపు వాళ్ళు మీపైన వ్యామోహం అనేది కలిగిద్ది, ఆకర్షణ అనేది కలిగిద్ది, ప్రేమ అనేది మొదలయ్యింది, మీతో మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు చెడును ఉద్దేశించి ఈ మంత్రమును ఉపయోగించకండి. మీ నిజమైన ప్రేమ కోసం ఉపయోగించండి, అది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.